హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం గోవాడ వాటర్ఫాల్స్కి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పుడు చింతపల్లిలో ఉన్నాము. చింతపల్లి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంటపాడు అనే ఊరిలో చేరుకోవాలన్నమాట. అంటే గూడెం రూట్ మీదకి వెళ్ళాలి. పెంటపాడు నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో రూట్ అయితే చూపిస్తున్నాను. మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లేదంటే మీకు రూట్ కన్ఫ్యూజ్ అయ్యి వేరే చోట వెళ్ళిపోతారు. ఇదిగో ఇది పెంటపాడు గ్రామం అన్నమాట. ఇటువైపు నుంచి మేము ఇటువైపుకి అయితే వెళ్తున్నాం చూడండి. దాటాలంట ఇంకా ముందుకైతే వెళ్ళవలసి ఉంటుంది. ఒకసారి వీడియో అయితే కంప్లీట్గా చూడండి, లేదంటే రూట్ అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు. వేరే వేరే రూట్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ సైడ్ అవ్వద్దండి, థర్డ్ రూట్లోనే వెళ్ళండి. నేను రూట్ అయితే కంప్లీట్గా చూపిస్తాను మీకు. రైట్ తీసుకోండి. ఇదైతే లింగవరం గ్రామం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ అయితే తీసేసుకుందాం. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మెటల్ పోసి ఉన్నారు పౌడర్ అనమాట, రీసెంట్గా ఆ రూట్ వేయడానికి. ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఆ రూట్ లెఫ్ట్లో తీసుకోవాలి. లెఫ్ట్లోకి వెళ్ళినట్లయితే రూట్ అంతా బాగానే ఉంది, ఇలాగే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఏజెన్సీ కదా, పశువులు కూడా గట్టిగా ఉంటాయి. రూట్ అంతా చూసుకుని వెళ్ళండి. మళ్ళీ ఇది పిప్పల దొడ్డు అండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మళ్ళీ పిప్పల దొడ్డు గ్రామం. నల్లబిల్లి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా థర్డ్ రూట్ ఉంది మొత్తం. ఇక్కడ స్టే చేసి రేపు ఉదయం అయితే బయలుదేరుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మార్నింగ్ 6:00 అవుతుంది. 6:00కి బయలుదేరాం ఎగ్జాక్ట్లీ. మరి అక్కడ వెళ్ళి ట్రెక్కింగ్ చేసి కింద లోయకి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఇక్కడ నుంచి చాలా చాలా దారులు ఉన్నాయి, రోడ్ ఏం లేదు. ఎండాకాలం సరిగ్గా వెళ్ళాం కదా, వర్షం ఉంటుంది. మా టీం అయితే చూస్తారు కదండి, మేము 5 వెళ్తున్నాం. మరి అక్కడ ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. కొత్తగా వెళ్తున్నాం అనమాట. ఇది నల్లబిల్లి వాటర్ఫాల్స్ అనమాట. ఇక్కడ కింద లోయ ఉంది, వచ్చే కవర్ చేద్దామని ఆగాము. రిటర్న్లో నేను అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆకలి వేయొచ్చని బొప్పాయి పళ్ళు అయితే తీస్తున్నాము మేము. మాకు మరి ఏదో ఒకటి కావాలి కదా, మరి కడుపుకి. మరి ఖాళీ కడుపుతో అయితే ఆ కొండ మొత్తం తిరగలేము మాకు తెలిసి. బ్యాగ్లో వాటర్ బాటిల్స్ వేసుకున్నాము, 2 వాటర్ బాటిల్స్. ఒక 4 వేసుకున్నాము, 1 బాటిల్స్ ఏమో 2 వేసుకున్నాము. పట్టుకెళ్తున్నాము. మీరు కూడా వెళ్ళాల్సి వస్తే మొత్తం ఫుడ్ మాత్రం కేర్ చేయాల్సి ఉంటుంది. వాటర్ మస్ట్ అండ్ అక్కడ కొండకి వెళ్ళాక మాత్రం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అది చూసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్ అయితే ఎక్కువగా ఉంది, అదే ఊరు క్షమించాలి. ఎందుకంటే ఇంకా లెంగ్త్, ఇంకా చాలా దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక కొండనైతే దిగాల్సి ఉంటుందంట. ఇది చిట్టం మామిడి అన్నమాట ఊరు. మేమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మీరైతే గోవాడ వెళ్ళడానికి వేరే రూట్ అయితే ఉంది, ఆ రూట్లో వెళ్తే ట్రెక్కింగ్ ఎక్కువ అవుద్ది, చాలా డిస్టెన్స్ పడుద్ది అని చెప్తే
మేమైతే నల్లబిల్లి అనే ఊరు నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇది ఫ్రెండ్స్ మనం దిగవలసిన కొండ వచ్చేసింది. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, పెద్ద చెట్టు, అక్కడ నుంచి అయితే డౌన్ దిగాల్సి ఉంటుంది. ఒకసారి ఫ్రంట్ కూడా చూడండి, రూట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ నుంచి కింద నెలగా కొంచెం జారుగా ఉంటుంది, రాయి నుండి దిగాలని అన్నారు. ఇది గేటా, కాపీలు ఉన్నాయా మన లోపల? గేట్ మంచిగా వేసారు. మాతో పాటు కొందరు బ్రదర్స్ వచ్చారు, ముగ్గురు బ్రదర్స్ వచ్చారు రూట్ మ్యాప్ ఇవ్వడానికి. సింగిల్గా వెళ్తే అయితే ఎక్కడ మిస్ అయిపోతాం. మేము చేస్తున్నది అయితే మామూలు అడ్వెంచర్ కాదు, కిందకి లొకేషన్ చూపిస్తాం చూడండి. చాలా కష్టపడి వచ్చాము. ఇది కేక
ఫోటోలు ఇంకో ఫోటో తీసాను. Thank you.
మీరు ఎక్కేశారు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, మా బ్రదర్ వాళ్ళము పైకి ఎక్కేశారు. మాకు ఎలా ఎక్కాలో తెలియట్లేదు, వే అయితే లేదు. వెళ్తే ఒకవేళ కిందకి వచ్చిన దారిలోనే వెళ్ళిపోవాలి, ఇలాగా ఇలా వెళ్ళిపోయి ఆ గుట్ట అయితే ఎక్కాలి. లేదంటే రెండో మార్గం ఇదే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కిన విధంగా బ్రదర్ వాళ్ళు ఇద్దరు ఎక్కారు కదా పైన, ఆ విధంగా అయితే ఎక్కాలన్నమాట. అదిగో పైన ఉన్నారు, వెళ్ళిపోయారు చూడండి. వాళ్ళు అయితే ఎక్కేశారు, మా పరిస్థితి అయితే మాకే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. సరే అయితే నెక్స్ట్ ట్రై చేద్దాం. ట్రై చేసి నేను వీడియో అయితే కంప్లీట్గా చూపిస్తాను. చూసావా ఎలా ఉపయోగపడిందో? కత్తి వద్దన్నావు నువ్వు? ఇలాంటి అడ్వెంచర్ చేసేటప్పుడు కత్తి చాలా అవసరం. వచ్చేస్తాం అన్న, అక్కడ దాకా వచ్చేవచ్చా? వచ్చేస్తాను జాగ్రత్తగా. అలా కర్ర పెట్టు జస్ట్ సపోర్ట్ నా కోసం, నేను ఇక్కడ వచ్చేస్తానే. ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఈ రూట్లో వచ్చామన్నమాట. చాలా జాగ్రత్తగా దిగాలి, ఇలాంటి అడ్వెంచర్స్ మేము ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో ఈ రూట్లో అయితే వెళ్ళాలి మేము. ఇక్కడ నుంచి కూడా కొంచెం డేంజరస్గానే ఉంది, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాం మీకోసం. తాడు కట్టు పైకి వెళ్ళినవాడు. నిజం ఒక ఆట సార్ నరకితామే. ఫ్రెండ్స్ నరకాన్ని లైవ్లో చూసాం మేమైతే. చాలా డేంజరస్గా ఉంది రోడ్డు. రోడ్డు కాదు ఇది, పెద్ద కొండ ఎక్కుతున్నాము రాయి అన్నమాట. ఏ తాడు ఏ రూప్స్ అవి సహాయం లేకుండా ఈ రూట్లో అయితే వచ్చామన్నమాట. చాలా డేంజర్, మళ్ళీ ఇలాంటివి చేయకూడదు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఇది. చెప్పులు తీసారా బాబు? ఫస్ట్ చెప్పులు తీసా ఎక్కడ ఉంటుంది?